ఈరోజు ఆనివార ఆస్థానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 12 రాశులలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశినందు సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నప్పుడు దక్షిణాయనం అంటాం. ఈ కటక సంక్రమణంలో సూర్యభగవానుడు దక్షిణ వైపు పయనిస్తూ ఉంటాడు, దీన్ని మనం దక్షిణాయనం అంటాం. ఈరోజు ఆనివార ఆస్థానం అంటే ఆని అనేది తమిళులకు ఒక విశిష్టమైనటువంటి మాసం. వార అంటే ఆఖరి దినము, ఆనివార అంటే ఆని మాసంలో ఆఖరి దినమైనటువంటి ఈరోజు ఆస్థానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి విశిష్టత ఏంటంటే ఆని అనేటువంటి మాసం చివరి రోజుల్లో మహంతులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆ చేపట్టేటువంటి సమయంలో ఆ రోజు ఒక ఆస్థానాన్ని నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు నుంచి స్వామివారి, వెంకటేశ్వర స్వామివారి ఆదాయ వ్యయాలు నిర్వహించుకోవటం ప్రారంభించారు. అందువల్ల దీనికి ఆనివార ఆస్థానం అనేటువంటి పేరు వచ్చి ఉంది. తర్వాత కాలక్రమేణా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడిన తర్వాత ఈ వార్షిక బడ్జెట్ను ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు గవర్నమెంట్ వార్షిక సంవత్సరం విధానంలో ఇక్కడ కూడా అమలు చేయడం జరుగుతుంది. కానీ ఈ ఆనివార ఆస్థానం మాత్రం యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆనివార ఆస్థాన సందర్భంగా మూలవరులకు విశేష పూజలు జరిగాయి. తర్వాత సర్వబల వాహనం పైన బంగారు వాకిలిలో అంటే ఘంటా మండపంలో ఉత్సవరులు ఉభయ దేవీరులతో కొలవయ్యారు. అక్కడ విశేష పూజలు, వస్త్రాలంకరణ జరిగిన తర్వాత పెద్దజీయం గారికి, చిన్నజీయం గారికి, కార్యనిర్వహణ అధికారికి ఈ తాళపు గుత్తులు అందజేస్తారు. తర్వాత మొహర్ను కూడా అందజేస్తారు. అందజేసిన తర్వాత విశేష పూజలు జరిపిన తర్వాత స్వామివారికి నివేదన చేసి అందరికీ కూడా ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఈరోజు చాలా శుభదినం. అందరికీ కూడా ఆనివార ఆస్థాన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం పుష్ప పల్లకిలో ఉత్సవరులు ఉభయ దేవీరులతో విహరించి భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు అందజేస్తారు.